కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో డిఎం అండ్ హెచ్ఓ మాట్లాడుతూ కర్నూలు జిల్లా ఆదోని డివిజన్ లో ఉన్నటువంటి హాస్పిటల్ పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు తెలిసేలా ప్రతి ప్రైవేటు హాస్పిటల్లో సమాచార పట్టిక బోర్డు కంపల్సరీ ఉండాలని దానికి మించి ఎక్కువ ఫీజులు తీసుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రైవేటు హాస్పిటల్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కంపల్సరీ పాటించాలని అలాగే ఆదోని డివిజన్ లో ఉన్నటువంటి ఆర్ఎంపీ డాక్టర్లు సెలైన్ బాటిల్ ఎక్కించడం సీరియస్ గా ఉన్నటువంటి రోగిని చూడటం తమకు ఇచ్చిన పరిమితి కంటే మించి వైద్యం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కోరుతున్నాను ఎందుకంటే దీని గురించి కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి. కొంతమంది కంప్లైంట్ చేస్తున్నారు కొన్ని నర్సింగ్ హోమ్స్లో అట్లా డిస్ప్లే లేదు అనేసి ఏ సర్వీస్ ఎంత అని. సో అందరు నర్సింగ్ హోమ్ ఓనర్స్కి ఈ ఏ సర్వీస్ ఎంత అని డిస్ప్లే చేయాల్సిందిగా కోరుతున్నాను. అలాగే డివిజన్లో ఉన్న అందరూ ఆర్ఎఫ్ఈలు అందరూ ఇంతకుముందు ఆర్డీఓ గారు డిఎస్పీ గారితో కలిసి మీటింగ్ పెట్టుకున్నప్పుడు నేను చెప్పింది ఓన్లీ ఫస్ట్ ఎయిడ్ సర్వీస్ మాత్రమే చేయాలి, ఐవీ ఫ్లూయిడ్స్ అట్లాంటివన్నీ ఏం పెట్టకూడదు, సీరియస్ డిసీజెస్ అట్లాంటివన్నీ టేకప్ చేయకూడదు అనేసి. అయినా కానీ ఇంకా అట్లా ఐవీ ఫ్లూయిడ్స్ పెడుతున్నారు అని చాలా చోట్ల నుంచి కంప్లైంట్స్ వస్తున్నాయి. సో మీరు అవన్నీ పెట్టకూడదు. ఒకవేళ ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినప్పుడు మేము మా టీం వచ్చి మేము వెరిఫై చేస్తే మీరు పెడుతున్నారు ఐవీ ఫ్లూయిడ్స్ అని చెప్తే అది దాని మీద తీవ్రమైన చర్యలు ఉంటాయి. అంతకుముందు డిఎస్పీ గారు కూడా వాదించారు దీని గురించి. సో ఇది మనసులో పెట్టుకొని ఆర్ఎంపీలు మీ పరిధి మీరు దాటద్దండి. డాక్టర్ సత్యవతి, డిప్యూటీ డైరెక్టర్.